పెందుత్తి ప్రాంతంలో పెందుత్తి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర్ గారు 95 ఓటు కార్పొరేట్ మొమ్మన్ దేవుడు లక్ష్మీపురం ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో భాగస్వామ్యం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. తమ్మిరెడ్డి శివశంకర్ గారికి 95 వార్డు కార్పొరేట్ మొమ్మన్ దేముడు, 95 వార్డులు ఆ లక్ష్మీపురం గ్రామంలోనే కాకుండా 95 వార్డు పరిధిలో గల ఏ గ్రామంలోనైనా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ నేను కానీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలని జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రాజకీయ మణుగుడు కోసం నీ జనసేన పార్టీ పెందుత్తులు సమన్వయకర్తగా ఉన్నాను కాబట్టి ఏదో ఒక నెలకు ఒకసారో రెండు నెలలు ఒకసారో ఈ ప్రాంతానికి వచ్చి బురదజల్లే కార్యక్రమం మాత్రం చేయవద్దు. 95 వార్డు పరిధిలో నువ్వేవైతే సర్వే నెంబర్లు చెప్పావో ఆ సర్వే నెంబర్ల మీద నేనే జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా లిఖితపూర్వకంగా కూడా ఇస్తాను. 96 వార్డులో జరిగినట్టుంటే ఏ సర్వే నెంబర్లు ఎక్కడెక్కడ ఎంత ఆక్రమణ జరిగింది నేను చెప్తాను. దానికి నువ్వు స్పెసిఫిక్ పెట్టు, పెట్టకపోతే దీంట్లో నీ షేర్ ఉన్నట్లెక్క. నువ్వు పెట్టిన తర్వాత అది వాస్తవం కాకపోతే మీరు ఏం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఇంకొకటి చెప్తున్నారు, శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రభుత్వ భూముల్ని కాపాడవలసిన బాధ్యత శాసనసభ్యుడిగా ఉందని అంటున్నాం. మరి 2014 నుంచి 2019 వరకు మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసే ప్రయాణం చేశాయి కదా. మరి ఆ టైంలో ప్రభుత్వ భూములు కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? మీకు షేర్ లేదా? ఏమి దండుకో పంచుకో పద్ధతులు వీలేదు మీరు అప్పుడు. ఈవేళ అది జరగడం లేదు. 95 ఓట్లు మళ్ళీ చెప్తున్నా, ఏ రకమైనటువంటి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూముల్లో కానీ ఎక్కడ ఏ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అస్తం ఉందంటే నేనే సహించను. నేనే ఆ సర్వే నెంబర్లు ఇవ్వమనండి, నేనే అధికారుల దృష్టి తీసుకెళ్ళి నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు, నేనే డిస్మెంట్ చేస్తాను. ఆ రకమైన క్వాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ 95 వార్డులో ఉన్నటువంటి మమ్మన్ దేవుడి కార్పొరేట్ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తే మాత్రం సహించింది కాదు. అంతేకాకుండా ఈవేళ 95 వార్డులో ఏ ఆక్రమణ జరిగినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహకారం ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? దండుకో పంచుకో అన్నటువంటి సామెత 95 వార్డు కాదు, 97 వార్డు వర్తిస్తుంది. 97 వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు 97, అది వర్తిస్తుంది నీకు. దండుకో పంచుకో, దీంట్లో నుంచిది నీ షేర్ నీకు వస్తుంది. 95 వార్డులో కాదురా శివశంకర్ గారు, 97 వార్డులో జరుగుతున్నటువంటి ఆక్రమాల కోసం నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు? ప్యాకేజ్ ముట్టిందా? 97లో కనిపించిందా? కనిపించలేదా? నేను అడుగుతున్నాను సూట్గా. కబడదాలు అంటున్నావు కదా, నేను చెప్తాను రెండు మూడు సార్లు చెప్తా కబడదాలని రా. నా 95 వార్డులో కానీ 97 వార్డులో కానీ జరిగినట్టు అభివృద్ధి కార్యక్రమం చూపిస్తా. సంక్షేమం, అభివృద్ధి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నారు. ఒక నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా ఆ రకంగా తీసుకెళ్తున్నారు. ఇంకా మీకు మణుగుడు లేదని వ్యక్తిగతంగా మమ్మన్ దేవుడి గారిని టార్గెట్ ఈ ప్రాంతంలో మరి 95 అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి కలిసిన కార్పొరేటర్ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా బురద జల్లే కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. అది సహించేది కాదు. నేను వైట్ పేపర్ ఇవాళకి చెప్తున్నా, మీ ఆరోపణలు దేన్ని అన్నింటిలో ఖండిస్తున్నా. ఇవాళ మీరు చెప్తున్నావు 41 బిలో రిజిస్ట్రేషన్ జరిగినాయి, బినామీ పేర్లు మీద ఉన్నాయని చెప్తున్నావు.
రా మమ్మ దేవుడు ఎవరి పేరు మీద బెనామీ పెట్టాడో చెప్పు, దానికి నేను సమాధానం చెప్తా. వాస్తవాలు తెలుసుకో. ఒక అధికారిగా నువ్వు పనిచేసావని అనుకుంటున్నావు, నీ తాలూకా వ్యక్తిత్వం ఏమిటి? ఏదైనా వరద జల్లే కార్యక్రమం చేయొద్దు. ఏదైనా ఉంటే మీరు వాట్సాప్లో మిమ్మల్ని పత్రికా సమావేశం ద్వారా శివశంకర్ గారిని కోరుతున్నా, మీ వాట్సాప్లో నాకు ఇవ్వండి. ఈవేళ మండలం అంతా వద్దు, నియోజకవర్గం అంతా వద్దు, శివశంకర్ గారు 95-97 వార్డులు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కాపాడదాం, రండి. నేను పెడతా మీకు వాట్సాప్లో, వాళ్ళని పెట్టమేనండి. 95 వార్డులు కానీ 97 వార్డులు కానీ మమ్మన్ దేవుడి గారు ఫలానా టైంలో కబ్జా చేసిన చెప్పమానండి. విసారణకి వెళ్దాం, చేద్దాం, ప్రజలు ప్రభుత్వ భూమిని కాపాడదాం. గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖ నగరానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, ప్రతి సెంటును కూడా కాపాడదాం మీరు మనం కలిపి.